నిత్య సువార్త యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నాలుగవ భాగం, గోధుమ గింజ ఉపమాన మర్మం గురించి తెలుసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 4వ వచనం 11వ వచనం ప్రకారం యేసుక్రీస్తు విత్తనం గురించి, గోధుమ గింజ గురించి, అంజూరపు చెట్టు గురించి, ద్రాక్ష తోట గురించి ఇలా అనేక ఉపమానాలను చెప్పి వాటి నుండి పరలోక విషయాలను తెలియజేశాడు. ఈ భాగంలో గోధుమ గింజ ఉపమానం గురించి తెలుసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20-25 వచనాలలో యేసుక్రీస్తును చూచుటకు వచ్చిన గ్రీసు దేశస్థులకు గోధుమ గింజ గురించి తెలుపుట వింతగా ఉంది. గ్రీసు దేశస్థులకు మరియు అక్కడున్న వారికి గోధుమ పంట గురించి బాగా తెలుసు. కానీ ఎందుకు గోధుమ గింజ గురించి వారికి ఉపమాన రీతిగా తెలియజేశాడు? లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం విత్తనము దేవుని వాక్యముగా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24లో గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నెడల విస్తారముగా ఫలించును. భూమిలో విత్తనముగా పడి చావవలసిన గోధుమ గింజ యేసుక్రీస్తు. మొదటి రాకడలో వాక్యమై ఉన్న యేసుక్రీస్తు విత్తనముగా మరణించుటకు వచ్చెను. దీనిని విత్తుకాలంగా భావించవచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఒక విత్తనంలోని జీవం మొక్కలోనికి ప్రవేశించి అదే జీవం కాండం గుండా ఆకులలోనికి ప్రవేశించి ఎదిగి అనేక గింజలను ఇచ్చును. ఆ గింజలను సమకూర్చుకాలం, కోతకాలంగా భావించాలి. మొదటి కొరంతి 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుని వ్యవసాయంలో విత్తుకాలం క్రీస్తు మొదటి రాకడగా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం ప్రకారం కోతకాలం క్రీస్తు 2వ రాకడగా ఉంది. ఆ తర్వాత యుగ సమాప్తి జరుగును. మొదటి రాకడలో క్రీస్తు గోధుమ విత్తనముగా మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత అపొస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ జీవం పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మగా సంఘంలోనికి ప్రవేశించింది. ఇదే మొదటి సంఘకాలమైన ఎఫెసు. దీనికి పౌలు దూతగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11-20వ వచనం ప్రకారం 7 సంఘకాలములకు వరుసగా 7 దూతలు ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి ఎఫెసు సంఘకాలం క్రీస్తు శకం 53 నుంచి 170 సంవత్సరాల వరకు కొనసాగింది. దీనికి పౌలు దూతగా ఉన్నాడు. చరిత్ర ఆధారంగా క్రైస్తవ వ్యాప్తికి ఆయా సంఘకాల దూతలుగా దేవుడు ఎన్నుకున్న వారెవరనగా, 2వ సంఘకాలం స్ఫురణ 170 నుంచి 312వ సంవత్సరం వరకు కొనసాగింది. దీనికి ఐరేనియస్ దూతగా ఉన్నాడు. 3వ సంఘకాలం పెర్గము 312 నుంచి 606 వరకు మార్టిన్. 4వ సంఘకాలం తుయతైరా 606 నుంచి 1520 వరకు కొలంబ. 5వ సంఘకాలం సార్దిస్ 1520 నుంచి 1750 వరకు లూథర్. 6వ సంఘకాలం ఫిలదెల్ఫియా 1750 నుంచి 1906 వరకు వెస్లీ. 7వ సంఘకాలం లవోదికయ 1906 నుంచి ఈ సంఘకాలం కొనసాగుతూ ఉన్నది. ఈ సంఘకాల దూతను మీరు గ్రహించవలసి ఉంది. ఈ విధంగా విత్తబడిన గోధుమ గింజ అయిన యేసుక్రీస్తు నుండి ఆయన జీవం 2000 సంవత్సరాలుగా కొనసాగుతూ కోతకాలమైన నేటి వరకు వచ్చి ఉన్నది. చివరి కాలమైన లవోదికయ సంఘకాలంలో ఏమి జరుగునని బైబుల్ చెబుతుందో దానిని మనం గ్రహించాలి. ఈ చివరి కాలం గోధుమ మొక్కకు వెన్ను లేదా కంకి వచ్చినట్లు ఎత్తబోటకు వెళ్లే వధువు చిట్ట చివరిగా తయారగును. ఆ వధువు సమకూర్చబడి దేవుని కొట్టులోనికి చేరాలి. గోధుమ గింజ చచ్చుటకు గల కారణం విస్తారంగా ఫలించుట కొరకు. గోధుమ విత్తితే గోధుమలనే కోస్తాము, వరిని విత్తితే వరి గింజలనే కోస్తాము, వేరే వాటిని కోయలేం. అలాగే క్రీస్తు అనే రక్షకుడు విత్తబడ్డాడు. ఎందుకొరకు? అనేక క్రీస్తుల కొరకు. ఉపధ్య 21వ వచనం ప్రకారం అనేక రక్షకులు ఈ కోతకాలంలో రావాలి. దీనిని నీవు నమ్మినట్లయితే ఆమిన్ అని చెప్పాలి. ఇదే కోతకాలం. ఇది విత్తుకాలం వలె ఉండదు, పూర్తిగా తేడాగా ఉంటుంది. విత్తుకాలం పనివేరు, కోతకాలం పనివేరు. ఈ కోతకాలం గురించిన వివరణ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.